ప్రజల కోసం తాను జీవితాంతం పనిచేస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. 9వ రోజు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం స్వయంగా బాధితులకు అందుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. బాధితుల బాధలను చూసి కష్టాలు విని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక వర్షాలు గత పాలకుల పాపాలు ఇప్పుడు ప్రజలకు శాపాలుగా మారాయన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నామన్నారు. నగరంలోని బుడమేరు ముంపు ప్రాంతాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ విజయవాడలో వరదలపై యుద్ధం చివరి దశకు వచ్చిందన్నారు. ఈ యుద్ధం ముగిస్తే ఇక రాష్ట్ర పునర్నిర్మాణంపై దృష్టి పెడతామన్నారు. 9 రోజుల్లో విజయవాడ నగరాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చామన్నారు. సింగ్నగర్ లో వరద వచ్చిన తొలి రోజు తాను పర్యటించినప్పటికీ ఇప్పటి పరిస్థితుల్లో చాలా పురోగతి కనిపించిందన్నారు. తొలి రోజు ప్రజలు చాలా బాధగా ఉండటం చూశానని, 9వ రోజు తమ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న పూర్తి నమ్మకం చూశానని తెలిపారు. ప్రజలు సర్వస్వం కోల్పోయారని, వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చాలా గృహాలు దెబ్బతిన్నాయని, ఇళ్లలో చెడిపోయిన వస్తువులను బాగు చేసేందుకు అర్బన్ కంపెనీకి బాధ్యతలు అప్పగిస్తామన్నారు. వస్తువులు రిపేర్ చేసేందుకు అవసరమైన ప్లంబర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్ తదితరులు కావాలంటే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ వినియోగించడం నేర్చుకోవాలని సూచించారు. అర్బన్ యాప్ వినియోగంపై ప్రజల్లో చైతన్యం పెంచుతామన్నారు. తద్వారా ఇంటి వద్దే అన్ని సేవలు అందుతాయన్నారు. వరదల వల్ల కట్టుబట్టలు తప్ప అన్ని పోగొట్టుకోవడం శోచనీయమన్నారు. ఆప్కో, ఇతరత్ర సంస్థల దగ్గర ఎన్ని దుస్తులు ఉంటే అన్ని తెప్పించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంట్లో ఉండే వారికి తలా ఒక జత దుస్తులు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఎప్పటికప్పుడు నేను కూడా పర్యవేక్షిస్తున్నాను. తెల్లవార్తలు తెల్లేస్తానే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, మళ్ళీ మీకు కావాల్సినన్ని అరేంజ్ చేయడం, మళ్ళీ క్షేత్రస్థాయిలోకి వచ్చి మీ అందరితో మాట్లాడి ఏమేమి అందా, ఏమి అందలేదు, ఇంకా ఏమి లోపాలు ఉన్నాయి అవన్నీ సరిచేసుకుంటూ 9వ రోజుకు వచ్చాం. ఈరోజు అధికార యంత్రాంగం కూడా ఇక్కడే విజయానంద్, ఆయన కరెంటు విషయాలన్నీ చూసిన సెక్రటరీ, ఆయన ఇక్కడే ఉన్నాడు. అదే మరి కీర్తిని ఒక అమ్మాయి అయితే ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఆవిడ కూడా ఇక్కడే ఉంది. అందరూ పొరుదులోనే ఉన్నాం. మేము మీకోసరం 10 రోజుల నుంచి ప్రభుత్వం నుండి అందరం ఇక్కడే ఉండి, మంత్రులతో సహా ఎమ్మెల్యే ఇక్కడే పుల్లారావు మొన్నటి నుంచి ఇక్కడే ఉన్నాడు. అదే మరి అందరం కూడా ఇక్కడే ఉన్నాం. ఇక్కడే ఉండి మీకు న్యాయం చేయడం కోసం అన్ని విధాలా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే కొంతమంది పెద్దలు చెప్పారు, ఒకటి గత ప్రభుత్వం చేసిన పాపాలు, ఆ పాపాల్లో మీరు ఒకసారి చూస్తే ఏదైతే అక్కడ గండి పడడానికి కారణం, గండి పడ్డాయి, గండి పూడ్చలేదు. అందుకనే ఏదైతే గండిలో పూడ్చలేదో దానివల్ల నీళ్లన్నీ వచ్చి నేరుగా మీ ఊరి మీద పడిపోయినాయి. అదే కానీ ఆ గండ్లన్నీ పూడ్చుంటే మనకి ఇబ్బంది వచ్చేది కాదు. అదే సమయంలో ఇక్కడ కూడా కొంతమంది స్థానికంగా అక్రమంగా భూమి అంతా ఆక్యుపై చేశారు. కాలువల్ని, డ్రైన్స్ ని, లేకపోతే బుడమేరు పూర్తిగా ఆక్రమించేశారు. అక్రమ కట్టాలు కట్టుకున్నారు, రిజిస్ట్రేషన్ చేసి అమ్మేసుకున్నారు కూడా. దానివల్ల నీళ్లు పోయే పరిస్థితి లేదు. ఇవన్నీ కలిసి మీకు ఎప్పుడో పడిన వర్షాలు పడ్డాయి, నీళ్లు కూడా విపరీతంగా వచ్చాయి. ఒక పక్క నేచర్ ప్రకృతి మన పట్ల చిన్నచూపు చూసింది, దానికి తగినట్టు పాలకుల పాపాలు, గతంలో చేసినటువంటి తప్పులు మనందరికీ శాపాలుగా మారి 9 రోజులు మీరు నీటిలో ఉన్నారు. మీ కష్టాలు వర్ణాతీతం, సర్వస్వాన్ని కోల్పోయారు, ఇంట్లో ఏమీ లేవు, 9 కష్టపడ్డతో బయట వచ్చారు. ఇంట్లో ఉండే కుట్టు మిషన్లు ఉంటే అవి పోయినాయి, ఇంట్లో ఉండే వస్తువులు బట్టలు పోయినాయి, బీరువాలు పోయినాయి, ఇంట్లో ఉండే మంచాలు పోయినాయి, లేకపోతే మీ స్టవ్ పోయింది, అదే మరిగా వాషింగ్ మెషిన్లు పోయినాయి, ఇంకో పక్క ఫ్రిడ్జ్ పోయింది, ఇంకో పక్క ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ పోయింది, ఒకటిగా టీవీలు పోయినాయి, ఇంకో పక్క స్కూటర్లు కానీ మోటార్ బైకులు కానీ ఆటోలు ఉంటే అవి పోయినాయి, చిన్న చిన్న షాపులు ఉంటే చిన్న చిన్న షాపులు కూడా పూర్తిగా పోయే పరిస్థితికి వచ్చాయి. అన్నీ కూడా నీటి అయిపోయినాయి. ఇంకో పక్క చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటే అవి కూడా పోయినాయి. ఆ విధంగా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ దెబ్బతిన్నారు, ఒకరిని కాదు. ఇంకో పక్క ఫస్ట్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ లో ఉండేవాళ్ళు బయట వచ్చే పరిస్థితి లేదు.
విజయవాడ వరద ప్రాంతాలలో సంక్షేమ శాఖ మంత్రి సవిత విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి వరద బాధితుల వద్దకు వెళ్లి వారికి ప్రభుత్వ పరంగా అందుతున్న సాయం వివరాలను అడిగి తెలుసుకున్నారు. 54, 55 డివిజన్ల పరిధిలోని పంజా సెంటర్, మహబూబ్ సుబానీ, గుల్లాం, అబ్బాస్ వీధుల్లో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇస్లాంపేట సెంటర్ లో పారిశుద్ధ పనులు పరిశీలించి అక్కడ సిబ్బందికి మంత్రి కొన్ని సూచనలు చేశారు. మీకు సాటర్డే ఫ్రైడే ఈవినింగ్ మొదలైంది వర్షం. ఆ తర్వాత నుంచి ఇదే అప్పటి నుంచి మన విశ్వాల వ్యవస్థ కానీ చంద్రబాబు నాయుడు చెప్పడం కానీ మన జాయింట్ కలెక్టర్ కానీ ఆల్మోస్ట్ అన్ని కాదు పంజా సెంటర్ తగ్గించాను. దాని గురించి మాట్లాడాలి. మంత్రి గారు మరి కలెక్టరేట్ లోనే ఉన్నారు వరద మొదలైన రోజు నుంచి. ఆయన గారు కూడా బాగానే తీసేస్తున్నారు. ఆయన కూడా మొన్న 56-57 తప్పు వాళ్ళు ఇప్పుడు వచ్చారు. మంత్రి గారు వచ్చారు. వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవడం సీఎం చంద్రబాబు నాయుడికే సాధ్యపడిందని రాష్ట మంత్రి అచ్చెం నాయుడు అన్నారు. వరద బాధితులు సాధారణ స్థితికి వచ్చే వరకు చంద్రబాబు ఇక్కడే ఉంటారని మంత్రి తెలిపారు. బాధితులందరికీ న్యాయం చేయడమే ఎన్డీఏ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమన్నారు. 45 డివిజన్ కబేళా సెంటర్లో వరద బాధితులకు టీడీపీ నేత మైలవరపు కృష్ణ ఆధ్వర్యంలో ఉచితంగా కూరగాయల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి అచ్చెం నాయుడు, విజయవాడ ఎంపీ శివనాథ్ విచ్చేశారు. ఈ డివిజన్లో వరద బాధితులకు ఉచితంగా కూరగాయలను అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ, విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు సీఎంగా ఉండటం వల్లే బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగిందన్నారు. 9 రోజుల పాటు సీఎం నగరంలోని మకం వేసి అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని బాధితులకు సేవలు అందించడానికి వినియోగించారన్నారు. ప్రభుత్వం కారణంగానే ఇలాంటి ఇబ్బందులు వచ్చాయన్నారు. సాధ్యం కాని పనులను సాధ్యం చేయడమే చంద్రబాబు నాయుడు ప్రత్యేకత అన్నారు. అందరికీ న్యాయం చేసే విధంగా సీఎం చర్యలు చేపట్టారన్నారు. 45 డివిజన్ మన మొత్తం ఈ వరదకు మొత్తం మునిగిపోవడం వల్ల, అలాగే ఇక్కడ ఉన్న మా స్థానికులకి అందరికీ కూడా నిన్నటిదాకా కూడా అప్పుడు ఆఫీసులతో కలిసి ఏ రోజు ఏంగా ఇప్పుడు భోజనం, మధ్యాహ్నం పూట భోజనం, ఉదయం పూట టిఫిన్, అలాగా వాటరు, పాలు, బిస్కెట్లు ఇవన్నీ కూడా డివిజన్ వారీగా అక్కడ కూర్చొని కమిషనర్ గారితో ఎప్పటికప్పుడు, ఏమండి మేడం గారు ఈ సందుకి ఈ లైన్కి ఇది వెళ్ళాలి, ఈ లైన్కి ఇది వెళ్ళాలని చెప్పి గైడెన్స్ చెప్తూ రోజు కూడా సితారా సెంటర్లో ఉండి సితారా కన్వర్షన్లో కూర్చొని మన కమిషనర్ గారు కానీ ఐపీఎస్ కానీ ఐఎస్ కానీ వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు మొత్తం డ్రైనేజ్ ఎలాగుంది, వాటర్ వెళ్తుందా లేదా ఇవన్నీ చూసుకుంటూ కూడా రోజు ఈ వారం వల్ల కూడా మన సితారా సెంటర్లో గడిపాం. అలాగే మెడిసిన్ ఇదివరకంటే వేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవస్తుడు కాబట్టి ఈ రోజున ఇంత వాన వచ్చి ఇంత ఇబ్బంది పడుతుంటే జనం నైటు పగలనుకుండా ఆయన వయసు మించి ఆయన తిరుగుతూ కూడా ఎవరికి ఏం అందట్లేదు ఏంటి, ఎప్పటికప్పుడు డోన్ల ద్వారా మొత్తం ఆయన కనుక్కొని ఏ డివిజన్కి వెళ్ళకుంది, ఏ డివిజన్కి వెళ్ళట్లేదు, ఏ డివిజన్కి వెళ్తానని చెప్పి ఆయన ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అలాగా మన రెండు రోజుల కింద వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వచ్చి కబీలా సెంటర్లో మొత్తం చూసుకొని మళ్ళీ అంతా ఏమా ఎవరికేమంతుంది ఏంటి అందుపతి చెప్పండి అనే టైప్ మొత్తం కూడా ఈ రోజున మన చంద్రబాబు నాయుడు అనుభవస్తుడు ఉండబట్టి ఎటువంటి ప్రమాదం లేకుండా ఈరోజు ఇళ్ల మట్టుకే మనకి ఇబ్బంది అయింది కానీ జనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇది ఎంత ఇదిగా చేసుకొచ్చారు. అలాగా మంత్రులు కూడా ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క ఎమ్మెల్యే ఇన్ఛార్జిగా కూడా సీఎం గారు వేసి ఒక్కొక్క డివిజన్కి ఒక ఐఏఎస్ ఆఫీసరు. బాధితులకు ప్రభుత్వ పరంగా అందిస్తున్న సాయం అందరికీ చేరే విధంగా జనసేన కార్యకర్తలు భాగస్వాములు కావాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. వరద బాధితులను ఆదుకోవడం అందరి బాధ్యత అని మంత్రి అన్నారు. బాధితులందరికీ ప్రభుత్వ సహాయం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు. పశ్చిమ నియోజకవర్గ పరిధి 55 డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు పల్లంటి ఆదిబాబు ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విచ్చేశారు. వరద బాధితులకు నిత్యావసర వస్తువులను అందజేశారు. అనంతరం మంత్రి మనోహర్ మాట్లాడుతూ, వరద ముంపునకు గురైన వారందరినీ ఆదుకోవడమే ప్రభుత్వం ఉద్దేశమన్నారు. వరద బాధితులను ఆదుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపును ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ప్రభుత్వ సహాయం లబ్దిదారులందరికీ సక్రమంగా అందించడంలో జనసేన కార్యకర్తలు పాలు పంచుకోవాలన్నారు.
వరద బాధితులను ఇప్పటి వరకు జనసేన కార్యకర్తలు ఆదుకోవటం గొప్ప విషయమన్నారు. బాధితులను ఆదుకున్న డివిజన్ అధ్యక్షుడు పల్లంటి ఆదిబాబును మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు అబ్బరాల దివాకర్, ప్రధాన కార్యదర్శి నజీర్, జనసేన యువ నాయకులు పాల్గొన్నారు. విజయవాడ నగరవాసులు మామూలు స్థితికి వచ్చే వరకు ప్రభుత్వ పరంగా అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ముంపునకు గురైన 43వ డివిజన్ ఊర్మిళ నగర్ ఏరియా మొత్తాన్ని సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా వచ్చి పరిశీలించినట్లు ఎంపీ తెలిపారు. బాధితులందరికీ ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామన్నారు. వెస్ట్ నియోజకవర్గ పరిధి 43వ డివిజన్ ఊర్మిళ నగర్ లో ఎంపీ కేశినేని శివనాథ్ పర్యటించారు. వరద బాధితులకు ప్రభుత్వ పరంగా అందుతున్న సహాయ కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ, బాధితులందరికీ ప్రభుత్వ సహాయం అందించే లక్ష్యంతో సీఎం బాబు పనిచేస్తున్నారన్నారు. ఒక ప్రణాళికతో అందరికీ న్యాయం చేస్తున్నారన్నారు. ప్రతి డివిజన్ కు ఒక ప్రజాప్రతినిధి, ఐఏఎస్ అధికారిని నియమించి బాధితులకు పూర్తిగా సహాయ కార్యక్రమాలు అమలు చేయడం ఒక బాబుకే సాధ్యపడిందన్నారు. ఈ డివిజన్ సాధారణ పరిస్థితికి చేరే వరకు అన్ని కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. రేపటి నుంచి ఎమ్మెల్యే సుధీర్ బాబు ఆధ్వర్యంలో బాధితులకు సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తారన్నారు. ఇవాళ 43వ డివిజన్ లో పరిస్థితులను, ఊర్మిళ నగర్ లో పరిస్థితుల్ని తెలుసుకోవడం జరిగింది. ఇందాకే ఒక అరగంట ముందు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోడ్లో పర్యటించారు. వారు కూడా చూసి వెళ్ళిన తర్వాత ఈ లోపల ఉన్న రోడ్లను పరిశీలించడానికి మేమందరం వచ్చాం. నిజంగా వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు. వాళ్ళ ఇంకా డ్రైనేజీలు అన్నీ పూడుకుపోయి ఉన్నాయి. వాళ్ళ నీటి ప్రవాహం తగ్గటం వల్ల రేపు మార్నింగ్ కల్లా డ్రైనేజీలు క్లీన్ చేసి రేపు సాయంత్రం కల్లా వీధులు, అంతేకాకుండా ఇళ్ళు కూడా క్లీన్ చేసే ప్రోగ్రాం పెట్టాం. ఆల్రెడీ నిన్నటి నుంచి ఇక్కడ రేషన్ అందుతుంది అందరికీ కూడా. రేషన్లో కానీ ఆహార పదార్థాలు సప్లై విషయంలో ఎక్కడా కూడా ఇబ్బంది లేదు. కానీ బాగా చంద్రందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేశారని అనుకుంటున్నారు. కానీ పాపం ఇన్ని రోజుల నుంచి నీరు ఉండటం వల్ల, అంతేకాకుండా ఈ బురద వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. రేపటి కల్లా ఎట్లా కొన్ని నీళ్లు తగ్గినాయి కాబట్టి రేపటి కల్లా పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టి ప్రతి సందు ఇక్కడ క్లీన్ చేపించి, ముందుగా డ్రైనేజీలని క్లీన్ చేపించి తర్వాత ప్రతి సందు క్లీన్ చేపించి ప్రతి ఇంటికిలోనూ ప్రతి ఇంటిని కూడా క్లీన్ చేసే ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఒక్కటే చెప్తున్నాం ప్రజలందరికీ, ఎవరు కూడా ఏమి అనుకో ఇబ్బంది పడద్దు. రేపు ఇల్లు క్లీన్ చేసినాక ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, ఏదైనా కరెంట్ ఇబ్బంది ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఇంటికే వచ్చి, ఇవాళ ప్రతి ఇంటికి ఎలక్ట్రానిక్ రిపేర్ వాళ్ళు వస్తారు, ఎలక్ట్రికల్ రిపేర్ వాళ్ళు వస్తారు, అంతేకాకుండా ప్లంబర్లు వస్తారు. అందరూ కూడా వచ్చి మీ ఇంట్లోనే ఉన్న వస్తువుల్ని ప్రభుత్వం తరఫున వాళ్ళు రిపేర్ చేసి వెళ్తారు. అంతేకాకుండా మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, ఎవరైనా వాహనాలు మునిగి పనిచేయకపోయినా ఇన్సూరెన్స్ రావాలన్నా సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఒక కార్యాలయం ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ కోసం ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు విజయవాడ 43వ డివిజన్లో నన్ను ఇక్కడ ఇన్ఛార్జిగా నారా చంద్రబాబు నాయుడు గారు నియమించారు. ఈరోజు నుంచి ఒక వారమైనా 10 రోజులైనా ఇక్కడే ఉండి పరిస్థితులన్నీ చక్కదిద్దిన తర్వాత వెళ్లేదానికి మేము నిర్ణయించుకున్నాం. అలాగే వస్తుంటే విపరీతమైనటువంటి నీళ్లు ఉన్నాయి. నీళ్లు కూడా ఇంకా కూడా రేపు ఎల్లుండి 2 రోజులు పడుతుంది ఖచ్చితంగా. రేపు మార్నింగ్ మోటార్లు పెట్టి నీళ్ళన్నీ కూడా బయటికి తోడడం జరుగుతుంది. అలాగే ఇన్యుమిడేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. ఎవరైతే ఇబ్బంది పడతారో, ఎవరైతే ఫస్ట్ ఫ్లోర్ నుండి సెకండ్ ఫ్లోర్ నుంచి నీళ్ళు వచ్చాయో అవన్నీ కూడా ఇన్యుమిడేషన్ చేసుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి చేస్తాం. ఈరోజు ఎక్కడ కూడా వాటర్ కానీ అలాగే అన్నం కానీ సఫిషియెంట్గా ఈరోజు మా ఎంపీ గారు నా బ్రహ్మాండంగా ఈరోజు జరుపుతున్నారు. కోడిగుడ్లు కానీ బిస్కెట్స్ కానీ అన్నీ కూడా ఇస్తున్నారు. రేపు మార్నింగ్ కూడా మేము కూడా గూడూరు నుంచి దుప్పట్లు తీసుకొచ్చాను, అది కూడా ఇక్కడ పంచడం జరుగుతుంది. అలాగే అవసరమైతే కూరగాయలు అవసరమైనా కానీ మేమే సొంతంగా నేనే కొని ఇక్కడ వీలైనంత వరకు పనిచేయడానికి కార్యక్రమాన్ని కూడా చేస్తామని తెలియజేస్తూ, ఎక్కడ ఏ చిన్న విషయం ఉన్నా దయచేసి మీడియా వారు, పత్రికల వారు మాకు కూడా ఇన్ఫర్మేషన్ కొత్త కాబట్టి మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే. పెద్దలు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఇక్కడ గణేష్ గారు అనేస్తున్నారు, ఆయనతో కోఆర్డినేట్ చేసుకుని అన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. వరద సహాయక చర్యల్లో రాత్రి పగలు తేడా లేకుండా మంత్రి నారాయణ నిమగ్నమవుతున్నారు. అధికారులతో బుడమేరు ప్రాంతంలో ప్రజలకు ఆటంకాలు కలగకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని కండ్రిక సమీపంలోని నూజివిడు రహదారి చుట్టుపక్కల ఇప్పటికీ నిల్వ ఉన్న వరద నీరును బయటికి పంపించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా 61, 62, 63, 64 డివిజన్లలో వరద నీటిని బయటకు పంపేందుకు ఉన్న అన్ని మార్గాలపై అర్ధరాత్రి అధికారులతో చర్చలు జరిపారు. వెంటనే 10 జేసీబీలు రప్పించి రోడ్డును 3 చోట్ల తవ్వడం ద్వారా వరద నీరు బయటకు పంపేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
నగరంలో వరద నీరు దాదాపు తగ్గిపోయిందని, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నీరు ఇప్పటికీ నిల్వ ఉందన్నారు. కండ్రిక చుట్టుపక్కల నిల్వ ఉన్న నీటిని బయటకు పంపించే ఏర్పాట్లు చేశామని, 10 జేసీబీల ద్వారా రోడ్లకు గండిపెట్టి నీటిని బయటకు పంపిస్తున్నామన్నారు. ఇక్కడ నీరు బయటకు వెళితే నగరంలో ఉన్న వరద నీరు మొత్తం తగ్గిపోతుందన్నారు. విజయవాడ నగరం ఈ ఫ్లడ్స్కి అతలాకుతమైన విషయం అందరికీ తెలిసిందే. అయితే మెజారిటీ వార్డులలో వాటర్ యాక్చువల్గా పోవటం జరిగింది. అయితే 61, 62, 63, 64లో ఇంకా వాటర్ ఉంది. ఆ వాటర్ ఉండడానికి కారణం ఏంటంటే, యాక్చువల్గా ఇప్పుడు కండ్రిక జంక్షన్ నుంచి నున్నాబై రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుకి ఒకవైపు కంప్లీట్గా వాటర్ చాలా ఎక్కువ ఉంది. ఆ వాటర్ యాక్చువల్గా పోతే తప్ప 61, 62, 63, 64 వాటర్ కాదు. నేను యాక్చువల్గా ఈ యొక్క దీన్ని పరిశీలిస్తున్న అధికారులందరూ యాక్చువల్గా వచ్చి స్టడీ చేశాము. అల్టిమేట్గా ఏంటంటే, నున్నార రోడ్లో ఒక సైడ్ ఉండే వాటర్ రెండో పక్క వస్తే తప్ప టౌన్లో ఉండే వాటర్ యొక్క ప్రెషరు తగ్గదని, దీన్ని యాక్చువల్గా ఒక 10 పాయింట్స్లో కట్ చేయమన్నారు. రోడ్డు కట్ చేసి ఆ వాటర్ అంతా ఇటు పక్కకు పోతే టౌన్లో ఉండే వాటర్ యొక్క ప్రెషర్ తగ్గి ఆ వాటర్ అంతా మళ్ళీ కిందకి పోతుంది. అందుకని యాక్చువల్గా ఇప్పుడు అధికారులందరూ నైట్ అంతా ఈ 10 పాయింట్స్ ఎక్కడైతే కట్ చేస్తున్నారు రోడ్డుని, జేసీబీలు 10 జేసీబీలు తెప్పించారు, ప్రక్కన తెప్పించారు, వాటి ద్వారా కట్ చేస్తున్నారు. అది కట్ చేస్తే మార్నింగ్కి ఇక్కడ ఉన్న వాటర్ కొంత భాగం కానీ కిందకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఈ రైట్కి లెఫ్ట్కి తీసుకుంటే కనీసం 6 అడుగులు ఉంది, 6 అడుగులు ఉంది. కానీ సెంటర్ డివైడ్ ఉండటం వల్ల ఈ వాటర్ అవతలకి ఇవతలకి పోవట్లేదు. అంతేకాని ఆ పక్క రోడ్డుకి ఈ పక్క రోడ్డుకి హైట్లో ఒక డిఫరెన్స్ ఉంది. అందువల్ల అవన్నీ ఇంజనీరింగ్ అధికారులు స్టడీ చేశారు. ఇంత తేడా ఉండటం వల్ల ఆ వాటర్ రావట్లేదని ఈ రోడ్డు కట్ చేస్తున్నారు. ఈ రోడ్డు కట్ చేస్తే ఈ వాటర్ వెళ్ళిపోతే రేపు సాయంకాలానికి 61, 62, 63, 64లో ఉండే నీరంతా వెళ్ళిపోయేటట్టుగా ప్లాన్ చేశారు. అధికారులు చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్.